కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూరు గ్రామంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామ ప్రజలు లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు 2500 కుటుంబాలకు 1 కిలో టమాటా, 1 కిలో పచ్చిమిర్చి, 1 అరకిలో కందిబెడల, 1 అరకిలో వంట నూనె, 1 కిలో ఎర్రగడ్డలు ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండలం ఎండీఓ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల మన తాలూకాలో ఇంతవరకు COVID-19 పాజిటివ్ కేసులు 1 కూడా రాలేదన్నారు. ఇందుకు కారణం ప్రజలు పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అనుకూలించడం మరియు ఎవరికి వారి నిర్బంధంలో ఇంట్లో ఉండడం వలన ఇది సాధ్యపడిందని అన్నారు. ఈ వైరస్ చాలా భయంకరమైన వైరస్. ఇప్పుడు ఇటువంటి లాక్డౌన్ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ వంతు సాయం అన్ని ఊళ్ళల్లో చేస్తున్నారు. ఎందుకంటే ఇట బీద వాళ్లకు కూరగాయలు ఇవ్వడము లేదా ఏదో ఒక మంచి పని చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. దాని భాగంగా ఈరోజు చిలంకూరులో కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని నన్ను కూడా పిలిచడం జరిగింది హరిజనవాడలో. ఇదే కాకోకుండా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించండి ఇంకా కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడే వైరస్ మనకు ఇప్పుడే ఈ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. దీన్ని కంట్రోల్ కావాలంటే కేవలం మనం అందరం కూడా లాక్డౌన్లో ఉండాలి. రెండోది మనకు ఈ పొద్దు జమ్మలమడుగు తాలూకాలో ఇప్పటివరకు ఏ కేసు రికార్డు కాలేదు. నిజంగా దేవుని దయ బాగుంది మన పైన. దీన్ని ఇలానే కంటిన్యూ కావాలి. మీరు ఎక్కడికి బయట ప్రాంతాలకు పోవాకండి, ప్రొద్దుటూరు కానీ, పులివెందులు కానీ, కమలాపురం కానీ, కడప కానీ ఎక్కడికి పోవాకండి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మన తాలూకా సేఫ్ ఉంది. మీకు ఎవరికైనా అనుమానం వచ్చిన వాళ్ళు చెప్పమని కూడా చెప్తున్నాము. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు మన జగనన్న ప్రజలకు ఏ ఇబ్బంది జరగకోకుండా స్టోర్ ఇవ్వడం కానీ, నిన్న 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, మళ్ళీ స్టోర్ రేపు 12వ తేదీ మళ్ళీ స్టోర్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి తినాలి, సేఫ్గా ఉండాలి. ఎందుకంటే మనకుండే వసతులకు మనం అడ్జస్ట్ అయ్యడానికి టైం పడుతుంది.